అందరికీ నమస్కారం. పలుమరు విట్ల పండుగను అన్నమాచార్య సంకీర్తన 20వ మేళకత్త నటభైరవ జన్యమైన ముఖారి రాగం. ఇది భాషాంగ రాగం అని చెప్పొచ్చు, ఎందుకంటే చతుశ్రుతి దైవతం అన్యస్వరంగా వస్తుంది. నటభైరవిలో శుద్ధ దైవతం కదా, స్వరస్థానాలు ఆరోహణలో షడ్జమం, చతుశ్రుతి త్రిశమం, శుద్ధ మధ్యమం, పంచమం, కైశిక నిషాదం, చతుశ్రుతి దైవతం తరస్తేషం. అంటే ఆరోహణలో చతుశ్రుతి దైవతం, ఆరోహణలో శుద్ధ దైవతం, అవరోహణలో తారస్థ షజమం, కైసిక నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, మధ్యమం, సాధారణ గాంధారం, చతుశ్రుతి త్రిశమం, షజమం. ఇప్పుడు పల్లవిలో రెండు సంగతులు ఉన్నాయి. పలుమరు ఉట్ల రీమ పప ప తప పమగరిస పండుగను చిలుపు చిడుక్కని ససరిరి పమగరి రేసని రస చిందగను. ఇది మొదటి. రెండవ సంగతి, పలుమరు ఓట్ల రీమ పద సనిదప పమగరిస పండుగను. రిమైనింగ్ అంతా సేమ్. చిలుకుచి ఊక్కని చిందగను ససరిరి పమగరి రేసని రస. మళ్ళీ రెండు సంగతులు కూడా ఒకసారి. పలుమరు ఓట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరు ఓట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను. ఇది పల్లవి. చరణాలు మూడు చరణాలు ఉన్నాయి. మూడు చరణాలు కూడా సేమ్గా ట్యూన్ ఒకేలాగా ఉంటుంది, అందుకని ఒక చరణానికి రాసన్నమాట. ఊళ్ళవేదుల రీమ పాప తప ఉట్లు కృష్ణుడు మాపమగరి స తాళ్ళు తెగిపడ సారి పమగరి రేసని దస తన్నగను. పెళ్ళు రీమ కటిల్లు పనిద మపనిద దసాస పెటిల్లు చిటిల్లని పెళ్ళుగా దరిరిస సనిదవ రోసే పెనురవము మపదవ మగరిస. ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను. పెళ్ళు కటిల్లు పెటిల్లు చిటిల్లని పెళ్ళుగా రోసే పెనురవము పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను. పలుమరు ఊట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను. ఈ రకంగా వస్తుంది. మూడు చరణాలు అయ్యాక ఆ రకంగా యాడ్ చేస్తాం. రెండో చరణం, బంగారు బిందెన పాలు పెరుగులు పెరుగులు సారీ ముంగిట నెగయుచు మోదగను కంగు కళింగు ఖటింగు కణింగని రంగు మీరు పెను రవములై. మూడో చరణం, నిగ్గుగా వెంకట నిలియోడెట్టి పాలగ్గలిక పగుల అడువగను బగ్గు బగిళ్ళని పరమామృతములు గుగ్గిలి పదనుగా గురియగను. ఈ రకంగా వస్తాయి రెండు మూడు చరణాలు ఒకటో చరణంలాగే పాడు. థ్యాంక్ యూ.